त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणा ब्रह्मणस्पत आनश्रुण्वन्नोदुभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः नो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం పంచాంగం జనవరి 6వ తేదీ పంచాంగం వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ హేమలమ్మ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం పంచమి, రాత్రి 10:51 వరకు ఉంది. మఘానక్షత్రం ఉదయం 7:53 వరకు ఉంది. వర్జ్యం పగలు 3:38 నుంచి 5:11 వరకు ఉంది. అమృత ఘడీలు రాత్రి 12:54 నుంచి 2:30 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా సాయంత్రం సమయం 6 గంటలకి సమయం అనుకూలంగా ఉంది. అలాగే ఇవాళ రేపు కూడా ఉదయం పూట సుమారుగా 10 గంటలకి కుంభలగ్న సమయం కూడా అనుకూలంగానే ఉందండి. సమయాలు మంచి సమయాలు చాలా ఉన్నాయి, అన్నీ చెప్పుకోలేం కాబట్టి కొన్ని లగ్నాలను మాత్రమే మనం ఇక్కడ పరిధిలో తీసుకుంటూ ఉన్నాం. అలాగే మరి ఈ రోజున ఏదైనా అత్యవసరంగా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాలి, కొన్ని పనులకి ఏదైనా అత్యవసరంగా ఇన్వాయిస్లు పెట్టుకోవాలనే వాళ్ళకి మరి ఉదయం 10:30 మళ్ళీ 12:00 సాయంత్రం 6 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 6:36 సూర్యాస్తమయం 5:35 ఇక్కడ ఈరోజున ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కర్కాటకంలో రాహువు, సింహంలో చంద్రుడు, అలాగే మరి గురుకుజులు తులలో, బుధుడు వృశ్చికంలో, రవి శని శుక్రులు ధనస్సులో, కేతువు మకరంలో ఉన్నారు. ఇది ఈరోజు గ్రహ సంచారం. ఇవాళ బుధుడు యొక్క సంచారం ఇవాళ నుంచి ఆయన సాయంత్రం 7:50 ధనస్సులో ప్రవేశిస్తున్నారు. అంటే ఇంకా రేపటి నుంచి బుధుడు ధనస్సులో ఉన్నటువంటి ఫలితాంశాలు చెప్పుకోవాలి. అయితే ఇక రేపు అంటే 7-8 తారీఖుల్లో మరి గ్రహచారాన్ని చూస్తే 7-8-9 ఇక్కడి నుంచి చాతుర్గ్రహ కూటమి వరుసగా 12-13 తారీఖు వరకు ఉందండి. సహజంగా జ్యోతిష్ శాస్త్రంలో చాతుర్గ్రహ కూటమి ఏర్పడితే కనుక ఏదైనా దేశంలో విపత్తులు వచ్చే అవకాశం అని చెప్తారు. అది అయితే ఇప్పుడు ఇక్కడ ఇటువంటి ప్రయత్నం జరుగుతుందా, ప్రభావం జరుగుతుందా అంటే దాని గురించి శాస్త్రంలో విశేషాలు మాత్రం మనం తెలుసుకోవాలి. అలాగే ఈ రాహుకేతుల మధ్యలో గ్రహాలని ఉండిపోతే కాలసర్పదోషం అనేటువంటి దేశారెష్ట యోగం చెప్పుకుంటున్నాం కదా, ఆ దేశారెష్ట యోగం అందులోనే చాతుర్గ్రహ కూటమి, దీని యొక్క ప్రభావం అతి దగ్గరలోనే మరి ఏదైనా చూపించే అవకాశం వస్తుంది. అయితే అది ఏ విధంగా చూస్తుంది ఏమిటి అనేది మనం నిర్ధారణ చేయలేం. అంటే నాకు ఉన్న పరిధిలో నాకు అంత పరిజ్ఞానం లేదు. కానీ శాస్త్రవాక్యాలు మాత్రం 4 గ్రహాలు ఒక రాశిలో చేరితే దోషమని, అలాగే రాహుకేతుల మధ్యలో గ్రహాలని ఉండిపోతే దోషమని అనేది మాత్రం మనకి గ్రంథస్థంగా చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకంటే కాలసర్పదోషం అంటే దేశారక్ష యోగం మాత్రమే కానీ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయం కాదు అనేది మనకి సిద్ధాంత గ్రంథాల్లో అంటే మన యొక్క వేసిన పంచాంగాలు రాసేటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విశేషం కాబట్టి దాని ద్వారా ధ్వజే పురోవర్తిని పృష్ఠ సంస్థే విధుంతుదే మధ్యగత ఆగ్రహేంద్రాహ తారాభిధానాస్త్వే కాల సర్ప సస్యావనీపాల వినాశహేతు అగ్రకేతురథో రాహు సర్వే గ్రహ మధ్యగత గ్రహాః యోగోయం కాలసర్పాఖ్యో నృప సస్య వినాశకృతు అని చెప్పి ఉంది. అందులో ఉన్న పాఠం మీకు చెప్తున్నానండి, ఇది మన సొంత వాక్యాలు కాదు, వాటి ప్రభావం ఎంత జరుగుతుందేమో చూసుకోవాలి మనం. ఇప్పుడు అందరం కూడా మరి ఇవాళ ఉన్నటువంటి గ్రహచార రీత్యా మరి 12 రాశుల యొక్క గ్రహచారాలు శాస్త్రవాక్యాలు ఏవైతే ఉన్నాయో అంటే ఫలదీపిగా, అలాగే మరి గ్రహచార మన గోచార దర్పణం ఇట్లాంటి గ్రంథాల్లో, గోచార దర్శనం ఇట్లాంటి గ్రంథాల్లో ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో వాటి యొక్క అంశాలను ప్రస్తావన చేస్తూ ఇవాళ ఉన్న గ్రహచారం యొక్క కాంబినేషన్స్కి ఫలితాంశాలు ఎట్లా ఉంటాయి అనేటువంటి విశేషాలని చూద్దాం. అందులో భాగంగా మేషరాశి.
ఈ మేషరాశి వాళ్ళకి ఈరోజున మరి భాగ్యంలో ఉన్నటువంటి గ్రహాలు, భాగ్యంలోకి వెళ్ళబోతూ ఉన్నటువంటి గ్రహం యొక్క ఆరోహణ గ్రహం కదా, ఆ ఆరోహణ గ్రహం అయినటువంటి బుధుడు యొక్క ప్రభావం, వీటి చేత మరి ఈరోజున మరి గ్రహచారం యొక్క ప్రభావం చాలా మటుకు సానుకూలమైనటువంటి ఫలితాలనే ఇచ్చేదిగా కనబడుతూ ఉంది. ఇక్కడ సానుకూలమైన ఫలితాలు అంటే వీళ్ళు రోజువారీ ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటూ ఉంటారో వాటిల్లో అవరోధాలు అడ్డంకులు లేకుండా ఫలితాంశాలు చక్కగా మంచిగా నడిచే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇట్లా వాటికి సంబంధించి భాగ్యంలో ఉన్నటువంటి శుక్రుడి ప్రభావం చేత మంచి సలహాలు సూచనలు అందేందుకు అవకాశం కనబడుతోంది. గురువు శుక్రులు ఇద్దరు కూడా మేషరాశితో చక్కటి స్థానాల్లో అనుబంధంగా ఉన్నారు కాబట్టి ఆ గురు శుక్రుల యొక్క సంచార ప్రభావం చేత మేషరాశి వాళ్ళకి మంచి సలహాలు సూచనలు అందే అవకాశం కనబడుతోంది. వృషభరాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈరోజున మరి అష్టమంలో ఉన్న గ్రహాలు అలాగే షష్టంలో ఉన్న గ్రహాలు ఇవి ఎక్కువగా ఉన్నాయి. చంద్రరాహుల యొక్క ప్రభావం, చతుర్థంలో చంద్రుడు సంచారం చేస్తే గోచారంలో మహర్షులు చెప్పిన సూత్రం ఏంటి అంటే భయము ఆందోళన పెరుగుతాయని. అష్టమంలో శని రవి కూడా ఉన్నారు కదా, కాబట్టి వాటి ప్రభావం కొంచెం ఎక్కువగా కనబడే అవకాశం వస్తుంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మిత భాషణ చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, ఎవరి వ్యవహారాలను కలవ చేసుకోకుండా ఉండాలి. కారణంటే షష్టం, సప్తమం, అష్టం ఇట్లాగే మొత్తం గ్రహాలని కూడా ఉండకూడని స్థానాల్లో ఉన్నాయి కాబట్టి శాస్త్రానుసారంగా చెప్పే వాక్యాలు ఏంటి అంటే బహు జాగ్రత్తలు పాటిస్తే సమస్యలు దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే చాలా ఉత్తమంగా ఉంటుంది. మిథున రాశి. శుక్రుడు అలాగే పక్కన ఉన్నటువంటి శని రవి, శని రవి సప్తమంలో ఉంటే ప్రతిబంధకాలు సృష్టించేటువంటి గ్రహాలు. మరి ఇక్కడ గురువు కుజుడు పక్క పక్కనే ఉన్నారు, గురువు ఏమో అనుకూలిస్తాడు, కుజుడేమో ప్రతికూలిస్తాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మిశ్రమ ఫలితాలతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు ఇవన్నీ కూడా మరి కొంచెం ఇబ్బందికరంగా నడిచే అవకాశం వస్తూ ఉంటుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఎవరి వ్యవహారాలను కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళాలి, బహు జాగ్రత్తలు తీసుకోవాలి. పనులు సానుకూలమవుతూ ఉంటాయి ఎందుకంటే గురువు శుక్రుడు వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేస్తే ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు మంచి ఫలితాలు తీసుకుంటూ సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. కర్కాటక రాశి. రాహుకేతుల సంచారం పక్కన పెట్టేస్తే మరి రవి శని అనుకూలంగా ఉన్నారు, గురువుతో ప్రతిబంధకాలు లేవు, చంద్రుడి యొక్క సంచారం బాగుంది, బుధుడి యొక్క సంచారం బాగుంది, ఇలాగ కొంచెం అనుకూలించే గ్రహాల యొక్క సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి వాళ్ళ ఫలితాలు ఎట్లా ఉంటాయి అంటే చాలా మటుకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలా మటుకు సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే ఇంకా ఆ యొక్క రాహుకేతుల యొక్క ప్రభావంతో వచ్చేటువంటి చెడు ఫలితాలు కూడా దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సింహరాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక విషయాలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, అలాగే విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు బాగుంటాయి, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు బాగుంటాయి, కోర్టు వ్యవహారాలు బాగుంటాయి, రుణ వ్యవహారాలు బాగుంటాయి, అన్నింటిలోనూ కూడా సత్ఫలితాలు తీసుకుంటూ మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి, తద్వారా కొంచెం మంచి ఫలితాలు, మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి వ్యయంలో చంద్రుడి యొక్క ప్రభావం చేత ప్రయాణాలు చేసేటప్పుడు కానీ పనిముట్టు వాడేటప్పుడు కానీ గాయాలయ్యే అవకాశం వస్తుంది. అయితే ఈ కన్యారాశి వాళ్ళకి ఈరోజున సహజంగా గ్రహచారంలో ఎక్కువ గ్రహాలు అనుకూలించే స్థాయిలో ఉన్నాయి, ఆ కారణం చేత ఈరోజున మంచి ఫలితాలు బాగా తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయండి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు, మంచి జీవనం సాగే అవకాశం వస్తుంది.
అన్ని విధాల లాభదాయకమైనటువంటి ఫలితాలు తీసుకుంటూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. తులారాశి ఈ తులారాశి వాళ్ళకి జన్మంలో కుజుడు మినహా మిగతా గ్రహాలని బాగున్నాయి. కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాలు, రోజువారీ విధానాల మీదే దృష్టి పెడితే పాత సమస్యలకి పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. కొత్త వ్యవహారాలు కూడా సత్ఫలితాలు బాగా వచ్చే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా సత్ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా చక్కగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. అన్నింటిలో కూడా సత్ఫలితాలు పొందుతూ ఆనందంగా జీవనం సాగించే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజున ఏ అంశం తీసుకున్నా కానీ సానుకూలంగానే పూర్తవుతుంది. చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని డీల్ చేస్తారు. సునిశ్చితంగా పరిశీలించడం, ఈ పని మనం చేయొచ్చు, ఈ పని మనం చేయకూడదు, ఇది మన పరిధిలో పని, ఇది మన పరిధిలో అది కాదు అనేటువంటి విశ్లేషణ బాగా తీసుకుని దాంతో ఇవాళ కొన్ని సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటారు, కొన్ని లాభదాయకమైన ఫలితాలు తీసుకుంటారు, మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్లే అవకాశం వస్తుంది. విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు బాగా పొందే అవకాశం వస్తుంది. మంచి జీవనం, మంచి ఫలితాలతో సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళకి జన్మంలో శని, రవి అలాగే వ్యయంలో నుంచి ఈ రోజున ఆరోహణ గ్రహంగా బుధుడు వస్తూ ఉన్నాం. కాబట్టి బుధుడిని ఇంచుమించుగా జన్మంలో ఉన్నట్టుగానే భావం చేసి ఫలితాంశాలు చెప్పాలి. మన శాస్త్రం అదే ఘోషిస్తూ ఉంది. ఆ కారణం చేత రెండు గ్రహాలు అనుకూలం, రెండు గ్రహాలు ప్రతికూలం. లాభంలో గురు కుజుడు ఇద్దరు అనుకూలించే గ్రహాలే. ఈ కారణం చేత ఇవాళ చాలా మంచి జీవనం సాగే అవకాశం వస్తుంది. అన్నింటిలోనూ కూడా చాలా సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. శ్రమ అనేది లేకుండా ప్రతి విషయాన్ని సాధించుకోవాలనే కోరికతో ముందుకు వెళ్ళండి. మంచి విజయాలు సాధించే అవకాశం వస్తుంది, మంచి ఫలితాలు పొందే అవకాశం వస్తుంది, అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. అలాగే మీకు భవిష్యత్ అంతా కూడా సానుకూలంగా నడిచే అవకాశం వస్తుంది. మకర రాశి. వ్యయంలో గ్రహాలు, రాహుకేతులు బాగుండకపోవడం, ఈ దృష్ట్యా కొంచెం జాగ్రత్త అధికంగా పాటించాలండి. అయితే గురు కుజుల యొక్క సంచారం బాగుంది కాబట్టి మీరు జాగ్రత్తలు పాటిస్తున్న కొద్దీ కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు ఇవన్నీ కూడా జాగ్రత్తలు పాటించాల్సిందే. ఎక్కడ కూడా మకర రాశి వాళ్ళకి శాస్త్రవాక్యాలను కనుక పాటిస్తే ఇవాళ అనుగ్రహం గ్రహానుగ్రహం సరిగా లేదనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ బుధ గురు కుజుల మీద దృష్టి పెడితే కనుక జాగ్రత్త పాటించి రోజువారీ కార్యక్రమాలు కనుక చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి జీవనం, మంచి ఫలితాలే వచ్చే అవకాశం వస్తుందని చెప్పుకోవచ్చు. కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి గ్రహచారం చాలా బాగుంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, విదేశీ నివాస ప్రాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళు ఈరోజున విజయ పరంపర బాగా సాగించకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. అడ్డంకులు వస్తాయి, వాటిని చక్కగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి వీళ్ళకి, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి, మంచి జీవనం సాగించే అవకాశం వస్తుంది. ఇబ్బందులు లేనటువంటి ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సతు.